ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి చనిపోయి తిరిగి లేవలేదు. ఒక క్రీస్తు మాత్రమే సిలువమాను మీద చనిపోయి 2 దినములు సమాధిలో ఉండి 3వ దినమున బ్రతికి లేచినాడు. ఈస్టర్ ఒక పవిత్రమైన రోజు. క్రీస్తు జీవితాన్ని అతని మరణాన్ని జ్ఞాపకము చేసుకునే పవిత్ర దినము. ఈస్టర్ అనేది ఆంగ్లో సాక్సన్ పదము. ఇంగ్లాండ్ దేశంలో ఒక తెగవారు బలి ఇచ్చే పశువులకు ఈస్టేను పిలుస్తారు. ఈస్టే రానురాను ఈస్టర్గా మారింది. ఈస్టర్ అనగా వసంతకాలమని అర్థము. ఎందుకనగా వసంతకాలంలో వచ్చే మొదటి పండుగ ఇదే. అంతేకాక పస్కా పండుగనే రానురాను ఈస్టర్గా మార్చిరి అనే వదంతి కూడా ఉంది. రొట్టెల పిండి త్వరగా పులియడానికి, రుచికి అది ఉబ్బెత్తున ఉబ్బుటకు మెత్తబడడానికి రొట్టెల పిండిలో ఈస్ట్ అనే పదార్థమును కలుపుతారు. ఈస్టు ప్రభువారికి సాదృశ్యముగా ఉంది. మనం కూడా ఈస్టు వలె క్రీస్తులో కలిసిపోవాలి. దేవునామానికి స్తోత్రాలు. మత్తయి సువార్త 28:1-10. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియాయు వేరొక మరియాయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి సచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆశ్రయులను చూచి, మీరు భయపడుకుడి సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెనను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతుడనియు వారికి తెలుపుడెనెను. దేవునామానికి స్తోత్రాలు. ప్రాచీన కాలంలో యూదులు సాయంత్రం 6 గంటల నుండి మరునాడు సాయంత్రం 6 గంటలను ఒకరోజుగా లెక్కించేవారు. కాబట్టి యూదుల విశ్రాంతి దినము శుక్రవారం సూర్యాస్తమయముతో ప్రారంభమై శనివారం సూర్య అస్తమయముతో ముగిస్తుంది. విశ్రాంతి దినము యూదులకు పరిశుద్ధ దినము. విశ్రాంతి దినమున ఎవరు ఏ పని చేయకూడదని నిర్గమాకాండం 20:10 సెలవిస్తున్నది. కాబట్టి చనిపోయిన వారిని కూడా ఆ దినమున వారు పాతిపెట్టరు. అందుకే యూదులు యేసు ప్రభువుని శుక్రవారం సూర్యాస్తమయానికి ముందే సిలువ మీద నుండి కిందికి దింపి సరైన రీతిలో సమాధి చేయగల స్తోమత కలిగిన మహాసభ సభ్యుడైన ధనవంతుడగు అరిమతయ యోసేపుకు అప్పగించుట జరిగినది. యెరూషలేముకు వాయువ్య దిశలో 20 మైళ్ళ దూరములో అరిమతయ అను ఒక గ్రామం ఉన్నది. ఇతను యేసుప్రభు వారికి రహస్య శిష్యుడు. అరిమతయ గ్రామానికి చెందిన యేసేపు ధనికుడు మాత్రమే గాక నీతిమంతుడును, మంచి పలుకుబడి కలిగిన ఒక వ్యక్తి. యేసేపు తన ప్రాణాన్ని తెగించి ప్రభు దేహమును నాకే ఇవ్వండని రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతును అడిగి పొందిన గొప్ప వ్యక్తి. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున యేసు దేహమునకు సుగంధ ద్రవ్యములు పూచి శుభ్రమైన నారబట్టలు చుట్టిరి. నారబట్ట 14 అడుగుల 3 అంగుళాల పొడవు, 3 అడుగుల 7 అంగుళాల వెడల్పు గలది. ప్రభువు దేహాన్ని తాను రాతితో తొలిపించుకునిన కొత్త సమాధిలో ఉంచెను. ఈ సమాధి తోట ప్రభువును సిలువ వేసిన గొల్గొతా కొండకు దగ్గరలో ఉంది. యోహాను సువార్త 19:41-42. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను. దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రాలు. గొల్గొతా కొండ యెరూషలేముకు ఉత్తరముగా 700 అడుగుల సమీపములో ఉంది. దీనికి పడమర దిశలో రాతివేత దూరములో ప్రభు సమాధి ఉంది. యూదులు మెత్తని సున్నపరాతి కొండలలో సమాధిని తొలిపించుకునేవారు. దీనిలో మృతులను పాతిపెట్టేవారు. దుర్వాసన రాకుండా ఉండుటకు, క్రూరమృగాలు బారి నుండి శవాన్ని కాపాడుటకు సమాధిని పెద్ద గుండ్రని రాతితో మూసేవారు. మత్తయి సువార్త 27:62-66. మరునాడు అనగా సిద్ధపరుశు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను, పరిశీలను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.
కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రాలు. ప్రభువారు తన మరణ పునర్ధానమును గూర్చి బ్రతికిన దినాలలో ముమ్మారు చెప్పి ఉండెను. ప్రభు చెప్పిన విధముగానే అన్ని నెరవేరుట చూచిన యాజకులు, పరిచయులు మూడవ దినమున ఆయన బ్రతికినా బ్రతకవచ్చు కాబట్టి సమాధి గూర్చి జాగ్రత్త పడిరి. సమాధి ముందు గల బండ యొక్క బరువు 1.5 టన్నులు. దానిపై రోమా ప్రభుత్వపు ముద్ర వేసి ఇనుప గొలుసులతో కట్టి 4 భటులను కావలి ఉంచిరి. అపోస్తుల కార్యములు 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆదివారం వేకుజామున ప్రభువారు పునరుద్ధానుడై లేచి సమాధిని జయించి విజయుడై జయక్రీస్తుగా బయటికి వచ్చెను. హల్లెలూయా. పునరుద్ధానమును గూర్చిన సాక్ష్యాలు. 1, దొర్లించబడిన సమాధి రాయి. 2, ఖాళీ సమాధిని నేటికి మనం చూడగలము. 1 కొరింథీయుల పత్రిక 15:55. ఆయన, ఓ మరణమా నీ విజయమెక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడని మరణపు ముళ్ళు పాపమును విరిచెను. మత పెద్దల కుతంత్రాలను బద్దలు చేసి బయటకు వచ్చెను. 1, పాపంపై విజయము. 2, మరణంపై విజయము. 3, అపవాదిపై విజయము. 4, ఒంటరితనంపై విజయము. 5, లోకంపై విజయమును ఆయన సాధించెను. ఆయన పునరుద్ధానపు శక్తి మనకు అలాంటి విజయమునే ఇస్తుంది. దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రాలు. యేసు ప్రభు ఏ దేహముతో పాతిపెట్టబడినో అదే దేహముతో ఇక మరెన్నడను మరణించకుండా ఉండునట్లు సజీవముగా లేచెను. ఇదే పునరుద్ధానమనగా అర్థము. ఆదివారపు ఉదయమున యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చిన మగ్ధలేని మరియా, యాకూబు తల్లి అయిన మరియాయు, సలోమియు వచ్చి దొర్లింపబడిన రాతిని మరియు సమాధిలో దేవదూతను చూచిరి. దేవదూత వారితో, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని ప్రకటించింది. ఆ స్త్రీలు సంతోషముతో ప్రభు శిష్యులైన పేతురు, యోహాన్లకు సంగతిని తెలుపగా వారు పరిగెత్తి వచ్చి ఖాళీ సమాధిని, అందులో ప్రభు దేహానికి చుట్టిన నారబట్టలు పడిండుట చూచిరి. యోహాను మాత్రము సమాధిలో ప్రవేశించి ప్రభు యొక్క తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒకచోట చుట్టయుండుటను చూచెను. ప్రభువారు సమాధిలో ఉన్నప్పుడు భూమి కిందనున్న పాతాళమునకు వెళ్ళెను. 1 పేతురు 3:20. అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. వారికి రక్షణ ఇచ్చి పరదేశుకు చేర్చెను. ప్రభు పునరుద్ధానమైన తరువాత 11 సార్లు ఆయా సందర్భాల్లో ప్రత్యక్షపరచుకునెను. గలిలయలోని 11 మంది అపోస్తులకు, 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఆయన కనపడెను. ప్రభు పునరుద్ధానుడై 40 దినముల వరకు శిష్యులకు మరియు జనులకు కనపడి వారితో కలిసి ఉండెను. ఆయన బేతానియా వరకు శిష్యులను తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి పరమునకు మేఘంపై ఆరోహణమాయెను. ఏ విధముగా ఆయన పరమునకు వెళ్ళెనో అలాగే తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. ఖాళీ సమాధిలో రాయబడిన మాటలు. ఈ సమాధి ముఖ్యమైనది కాదు, సమాధిలో ఉంచబడిన వ్యక్తి ముఖ్యము. ఆయన ఇక్కడ లేడు, పునరుద్ధానుడై లేచినాడు. ఆంగ్లములో ఈజ్ నాట్ హేర్ ఫర్ ఈజ్ రైజన్ అని రాయబడి ఉంది. సమాధి చేసిన పని. 1, సమాధి ఆయన లోపలికి వచ్చుటకు ద్వారాన్ని ఇచ్చింది. 2, వెలుపట వెళ్ళుటకు ఆయనకి ద్వారాన్ని తెరిచింది. 3, ఆయన మరణాన్ని ఆహ్వానించింది. 4, ఆయన విజయాన్ని ఆహ్వానించింది. 5, సమాధి దేవుని మరణానికి, ఆయన పునరుద్ధానానికి తనలో స్థలము ఇచ్చింది. నీ జీవితంలోనికి ప్రభు వచ్చుటకు వెలుటకు నీ హృదయాన్ని తెరిచి ఉంచావా? ప్రపంచ సందర్శకులందరికీ నేటికి ఆశ్చర్యం కలిగించున్నది క్రీస్తు సమాధి. పునరుద్ధాన ఫలములు. కొలసి పత్రిక 3:1-17. 1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. కొలసి పత్రిక 3:1. 2, భూ సంబంధమైన వాటిని చంపాలి. 3, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతుమాటలు విసర్జించాలి. కొలసి 3:8. 4, అబద్ధమాడకూడదు. కొలసి 3:9. 5, సమాధానము కలిగి ఉండాలి. కొలసి 3:15. 6, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొలసి 3:16-17. 7, ఆత్మఫలములు ఫలించాలి. గలతి పత్రిక 6:22. దేవునికి స్తోత్రాలు. యేసయ్యకు తోటతో గల సంబంధము. 1, ఆదాము అవల పతనం ఒక తోటలో చోటు చేసుకున్నది.
ఆదికాండము 3:8-19 2. క్రీస్తుకు శ్రమ తోటలో మొదలయ్యింది. యోహాను సువార్త 18:1 3. ప్రభువును సిలువేయబడిన స్థలం తోటలో ఉంది. యోహాను 19:41 4. యేసును గుంచిన సమాధి తోటలోనే ఉంది. యోహాను 19:4 5. ప్రభువారి పునరుద్ధానము తోటలోనే జరిగింది. యోహాను సువార్త 20:15 నేడు తోట అనే సంఘములో ఆయన వాసము చేయుచున్నాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.